నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆనంద్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి ఆనంద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు వారి జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఆనందమే లేదని చెప్పవచ్చు. ఎక్కడ ఉందండి ఆనందం? అన్ని నష్టాల జీవితమే, అన్ని కష్టాల జీవితమే. మీరు అనుకోవచ్చు, మరి నాకు తెలిసిన ఆనంద్ బాగానే ఉన్నాడు కదా, కోర్టు సంపాదిస్తున్నాడు కదా, లక్షలు సంపాదిస్తున్నాడు కదా, బాగున్నాడు కదా అంటే, ఆనంద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి 90% డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే వీళ్ళు బాగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మిస్టేక్ ఉండి అతనికి డేట్ ఆఫ్ బర్త్ ఈ పేరుకు సూటబుల్ కాకపోతే వారంత నరకయాతనమైనటువంటి జీవితం మరే వరకు ఉండకపోవచ్చు. చూడండి, ఇక్కడ ఆనంద్కి 1వ నంబరు 4వ నంబరు 5వ నంబరు ఫిల్ అయింది. ఒకటి అంటే వివాహం జరుగుతుంది. 2వ నంబరు ఈ ఆనంద్కు పుట్టినటువంటి పిల్లలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారంటే వీళ్ళను ఆనందుని రకరకాల ఇబ్బందుల పాలవుతారు. ఈ పిల్లల ద్వారానే తను సంపాదించిన సొమ్మంతా కూడా పిల్లల రూపంలోనే ఖర్చు పెట్టి వాళ్ళని చదువుపించడం కానీ వాళ్ళను ధనవంతులను చేయడం కానీ ఏదో చేస్తారు. కానీ పిల్లలు వీళ్ళ మాట వినకుండా తయారవుతారు. అందుకే ఇక్కడ మైనస్ ఉంది, చూసారా? ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకో. ఒకటి సంతాన యోగం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగితే పిల్లల ద్వారానే అతనికి ఇబ్బంది ఉండడు. ఇది పర్ఫెక్ట్ అండి, నేను 100% చెప్తాను. కానీ ఇతనికి రిలేషన్షిప్ కూడా ఫెయిల్యూర్ అండి, చాలా వరకు ఫెయిల్యూర్. అసలు ఎంత రిలేషన్షిప్ అంటే అంత రిలేషన్షిప్ ఫెయిల్యూర్. ఇతని దగ్గరనే తింటారు, ఇతని దగ్గర సలహాలు తీసుకుంటారు, ఇతన్ని పైకి తీసుకెళ్ళి అంటే ఎత్తేస్తారు, పైకి తీసుకెళ్ళి కిందికి ఎత్తేస్తారు. ఇట్లా ఇతను వాడుకొని వదిలిపోయడమే తప్ప ఇంకొకటి మరొకటి ఏం లేదు. అతని జీవితం చూడండి, మొత్తం తన కోసం కష్టపడి ఒక పైసా సంపాదించుకొని తనకు తాను ఖర్చు పెట్టుకున్నది లేదు. ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం, ఫ్రెండ్షిప్, దోస్తాను ఇవే, వీరిదే మొత్తం టోటల్ ఇక్కడనే జరుగుతుంది. వీళ్ళు కొంతమంది గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగులు కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం పెడితే నష్టపోతాడు మొత్తానికి. 7వ నంబరు వ్యాపారాన్ని చూపెడుతుంది నష్టాలు. 8 అనారోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యల్లో 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి అనారోగ్యంతో ఇబ్బంది పడడం కానీ, 2 అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాడు. ఈ అనారోగ్యం ఒకటైతే, 2 సగభాగం, ఇక్కడ సగభాగం గీత కొట్టండి. 1 అనారోగ్య సమస్యలు, లేదంటే తను మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంత ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అటు భార్యాభర్తలతోనే కానీ, భార్యాభర్తల మధ్య కానీ, సమాజంతో కానీ, అప్పుల రూపంలో కూడుకపోవడం కానీ, ఏదైనా కానివ్వండి ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఇది నేను కొంతవరకు మాత్రమే చెప్తున్నానండి. ప్రతి ఆనందకి ఈ విధంగానే జరుగుతుందని నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆనందకు జరగాలని కూడా ఏం లేదు. ఈ ఆనందకు డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదు, ఒక పేరు బలానే చూశాను. కానీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం పుట్టినటువంటి పేరు, ఈ పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కష్టపడాలని రూల్ ఏం లేదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే వాళ్ళు బాగుపడతారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మంచిగా లేదనుకోండి, అంటే నెగిటివ్ నెంబర్లో ఉందనుకోండి, ఆ పేరు కరెక్ట్ సెంటెన్స్ కలవలేదు, -50లో ఉన్నది ఈ పేరు సంఖ్యాబలం, మొత్తం లాస్ అయిపోతారు. ఇక విదేశాలకు వెళ్ళాలని కోరిక పెట్టుకోవద్దు. ఒకవేళ బెహ్రాన్ కానీ, ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, కువైట్ కానీ వెళ్తే ఖాళీ చేతులతో తిరిగేస్తారు. అది ఇండియాలో ఉన్నా సంపాదిస్తారు, కానీ విదేశాలకు వెళ్తే మాత్రం 0. రాసిపెట్టుకోండి. తర్వాత ఇతనికి ఏంటంటే, తల్లిదండ్రులు సంపాదించిన గృహం కానీ, లేదంటే సొంతగా ఆయన ఒక ఇల్లు కట్టుకోవడం కానీ చేస్తాడు. అది గృహ నిర్మాణం, స్థానబలం ఉంటుంది అబ్బాయికి, ఆనందికి. తర్వాత చదువు నిల్లని చెప్పవచ్చు. 90% చదువు నిల్లేనండి ఆనంద్ అనే పేరు. 10th ఇంటర్ వరకే వచ్చి అయిపోతారు. మిగతా కొందరు హయ్యర్ స్టడీస్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే పీజీ చేయడం, డిగ్రీ చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఏం లాభం? చదువుకున్న దానికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? రాలేదు కదా, రాలేదు. అసలు ఉద్యోగం అనేది ఆయన కళ. ఒకవేళ ఏదో విధంగా ఉద్యోగం వచ్చినా ఆ వచ్చిన డబ్బును నిలబడదు. అది గవర్నమెంట్ ఉద్యోగం అయినా నిలబడదు డబ్బు. పేరుకు గవర్నమెంట్, కానీ ఏమున్నది? ఏం లేదు. వ్యాపారం కూడా ఏం లేదు, నష్టమే అంత. ఓవరాల్గా చూస్తే ఇతనికి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, 1, 4, 5 మాత్రమే పాజిటివ్, మిగతాయి 2, 3, 6, 7, 8, 9, 9 దెబ్బ పడిపోయిందా మొత్తం. అందుకే నేను చెప్తున్నానండి, ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, నా పేరు ఇది, ఇది ఒకసారి చూడండి అని అంటున్నారు. కానీ అలా చూస్తే ఏం ప్రయోజనం అండి? చూస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడడమేనే.
కాబట్టి ఇలా మీ పేరు నా పేరు అని ఇట్లా నాకు మెసేజ్లు పెట్టేదానికంటే నేను ఎలా బాగుపడాలి, నా 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 జీవితంలో నా ఇష్టం ఏంది, నేను లైఫ్ ఏంది, నేను ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, చదువుకోవాలన్నా, తదితర విషయాలు తెలుసుకోవాలంటే మీరు నన్ను పర్సనల్గా ఫోన్లో కలవాలి కంపల్సరీ. ఏముంది ఇది చూపెడితే ఇది అని దాన్ని ఎప్పుడు మీరు బాధపడకుండా కూర్చుంటారా? ఇవన్నీ అక్షరాలు చెప్తే బాధపడకుండా కూర్చుంటారా? కానీ దీనికి పరిష్కారం దొరకాలి కదా. ఆ పరిష్కారాన్ని దొరకబట్టే విషయంలోనే నేను అన్ని శాస్త్రాల ద్వారా చూస్తున్నాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది తప్పకుండా మీకు లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ పేరు మంచి సంఖ్యాబలంలోకి మార్చుకుని ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.